హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అజంతా కేవ్స్ లై ఆన్ ద జార్జ్ ఆఫ్ వఘోరా రివర్ తెలుసు కదా అందరికీ మహారాష్ట్ర అలాగే ఇంక ఈరోజు టాపిక్ పన్నెండు ఇండస్ట్రియల్ పార్క్స్ పారిశ్రామిక పార్కులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ దీనికి బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఈ పన్నెండు ఇన్వెస్ట్మెంట్ పార్క్స్ని ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్గా పరిగణిస్తున్నారు ప్లగ్ అండ్ ప్లే అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ఏ సంస్థ అయినా పారిశ్రామిక సంస్థ వెళ్ళి జస్ట్ ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అంతే అంటే బిల్డింగ్లు అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట జస్ట్ కంప్యూటర్లు పట్టుకెళ్ళడం జనాలు మోసుకెళ్ళడం బోర్డు పెట్టుకోవడం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు పన్నెండు పారిశ్రామిక పార్కులు అయితే గతంలోనే మనకి పారిశ్రామిక నడావాలు అంటే ఎకనామిక్ కారిడార్స్ ఆర్థిక నడావాలు అని చెప్పి ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ ఆర్థిక నడావాలు డెఫినెట్గా ఉన్నాయి ఎందుకంటే మనకి పెద్ద ఆర్థిక నడావాల్లో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు మళ్ళా బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కారిడారు ఇలా దాదాపుగా మనకి పన్నెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చాయి గట్టిగా మాట్లాడితే ముప్పై రెండు ఎన్నో ఉన్నాయి సో ఈ రకంగా పారిశ్రామిక పార్కులను ఆర్థిక నడావాలను తీసుకొస్తున్నప్పటికీ కూడా చైనాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అమెరికాలో ఉన్నటువంటి ఈ తయారీ రంగంతో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి తయారీ రంగం చాలా తక్కువ చాలా తక్కువ పారిశ్రామికంగా భారతదేశం అభివృద్ధి చెందలేదు ఇది అందరికీ తెలిసిన విషయమే మనం ఎకనామిక్ సర్వే ఓపెన్ చేసినా ఇండియాలో జీడిపి కాంట్రిబ్యూషన్స్లో రంగం అధికంగా ఉంటుంది దాని తర్వాత పారిశ్రామిక రంగం ఉంటుంది దాని తర్వాత వ్యవసాయ రంగం ఉంటుంది రంగమే చాలా అధికం సిక్స్టీ పర్సెంట్ అబౌ ఉంటుంది సో ఇందులో భాగంగా ఏ దేశమైతే పారిశ్రామిక రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుందో ఆ దేశమే అభివృద్ధి పదంలో నడుస్తుంది సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ మెనీ కంట్రీస్ దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ సో ఇందులో భాగంగా ఇప్పుడు భారతదేశానికి పారిశ్రామిక అభివృద్ధిని ఎలా తీసుకురావాలనేటటువంటి కోణంలో ఈ యొక్క బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ పార్క్స్కి ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా అసలు ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏంటి మన దగ్గర ఎన్ని ఉన్నాయి దాంతోపాటుగా లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎన్ఐసిడిఐటి అంటే ఏంటి అసలు భారతదేశం ఈ యొక్క పారిశ్రామిక రంగంలో వెనకబడడానికి గల కారణాలు ఏంటి అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది మనం చూద్దాం ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే ట్వెల్వ్ ఇన్వెస్ట్మెంట్ రెడీ ప్లగ్ అండ్ ప్లే పార్క్స్ అంటే ఏంటి అక్కడ మొత్తం అంత బిల్డింగ్లు ఇవన్నీ కట్టేసి ఉంచుతారు రహేజ్ ఐటీ పార్క్ లాగా మనం పోయి మన బిజినెస్ను స్టార్ట్ చేసుకోవడమే ఇలాంటి పన్నెండు ఇండస్ట్రియల్ రెడీ ఇన్వెస్ట్మెంట్ రెడీ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ని తీసుకురాబోతున్నారు ఏ ప్రోగ్రామ్ కింద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జాతీయ పారిశ్రామిక నడావా అభివృద్ధి పథకం దీని కింద యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రతిపాదన అనేటటువంటిది చేశారు అసలు ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఏంటి ఇవి ఏంటంటే పారిశ్రామిక రంగానికి పారిశ్రామిక అభివృద్ధికి లేదా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఒక స్పెసిఫిక్ లొకేషన్స్ అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవచ్చు వీటిల్లో ఏముంటాయి పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతాయి ఇక్కడ ఏం చేస్తారంటే పరిశ్రమలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అక్కడ తయారీ రంగం అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేసి వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు తద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు వస్తాయి తద్వారా ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు అనేటటువంటివి పెరుగుతాయి సో దేశానికి ఆదాయం పెరుగుతుంది ఇది మెయిన్ విషయం ఇందులో ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే మనము చైనాలో సెజ్ అని మీకు తెలుసు కదండి ప్రత్యేక ఆర్థిక మండలాని అంటారు మన దేశంలో దాదాపుగా ఐదు వందల పైచీలకు సెజలు ఉన్నాయి ఐదు వందల పైచీలకు సెజలు ఉన్నాయి చైనాలో ఎన్ని ఉన్నాయి ఊహించండి అంటే మన దేశంలో ఐదు వందలు ఉన్నాయి కాబట్టి చైనా మనకన్నా పెద్దది కాబట్టి పారిశ్రామికంగా మనకన్నా ఎదిగింది కాబట్టి కనీసం ఏడెనిమిది వందలు ఉంటాయేమో అని మీరు అనుకోవచ్చు కానీ చైనాలో ఉన్న సజ్జలు ఐదే ఇండియాలో ఉన్న సెజ్లు ఒక్కొక్క సజ్జు అటు ఇటుగా రెండు వందల ఎకరాలు ఉంటుంది మహా అయితే మూడు వందల ఎకరాలు మహా ఇంకా అతిపెద్ద సెజ్ అని అనుకుంటే నాలుగు వందల ఎకరాలు అంటే ఐదు వందల ఎకరాలు లోపే ఉంటుంది కానీ చైనాలో ఒక్కొక్క సజ్జు కనీసం పదివేల హెక్టేర్లు ఉంటుంది సో మన దేశంలో ఇలా అతిపెద్ద సెజ్జలు పెట్టడానికి అంత భూమి లేదు చైనాలో అంటే పంటలు పండనటువంటి భూములు ఎక్కువ శాతం ఎందుకంటే చైనా అమెరికాకన్నా పెద్దది కదా సో కాబట్టి ఇందులో భాగంగా ఇండియాలో పంట భూములు ఎక్కువ ఉండడం చేత సెజ అనేటటువంటి ప్రాంతాన్ని ఎక్కువగా మనం విభజించలేం అంత అంత ప్రాంతాన్ని ఇవ్వలేం కానీ చైనాలో బాధలేదు వాడు కొంచెం ఎడారి ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టుకుంటున్నాడు సెజ్జలు సో ఇందులో కనీసం పదివేల హెక్టేర్లు ఉంటుంది అలాంటి సెజల్లో అతి పెద్ద సెజ్ ఈ షెంజన్ ఇది ఇరవై ఐదు వేల హెక్టేర్లో ఎంతో ఉంది ఈ షెంజన్ అనేటటువంటి ప్రాంతానికి ఒకసారి మనం వెళ్ళి సందర్శించామనుకోండి అక్కడున్న ఒక్కొక్క షాపులో షాపుకి రెండు నిమిషాలు చెప్పని గడిపితే కనీసం అక్కడున్న షాపులన్నీ తిరగడానికి సంవత్సరం పడుతుందంట అంటే ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బో చూడండి సో ఇక్కడ మన దేశంలో ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వ్యాపార వ్యాపారవేత్తలందరూ కూడా ఈ షంజన్ ఏరియాకి వెళ్ళి పార్ట్స్ కొనుక్కొని తెచ్చుకొని ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ అమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి మనం షంజన్ వెళ్ళాం ఓ పది కోట్లు పట్టుకొని అనుకోండి పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆ పార్ట్స్ ఇండియాకి తెచ్చుకొని బిగించుకుంటే ఓ సెల్ ఫోన్ అయిపోద్ది అది షెంజన్ ప్రాంతంలో ఉన్నటువంటి విషయం సో కాబట్టి ఈ షెంజన్లో ఇది చైనాలో ఉంది ఈ ఇండస్ట్రియల్ పార్కు చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట ఇది సో దీని కారణంగా అక్కడ నూతన ఆవిష్కరణలు ఎలక్ట్రానిక్స్లో చాలా ధీట్ అయినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాతో పోటీ పడగలగినటువంటి సంస్థలన్నీ కూడా ఈ సంఘ నుంచే వస్తాయి అలాంటిది అమెరికాలో కూడా ఉంది సిలికాన్ వ్యాలీ అందరికీ తెలిసిందే క్యాలిఫోర్నియా దగ్గర ఉంటుంది సో ఈ సిలికాన్ వ్యాలీలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గూగులు యాప్లు ఈ టెక్ కంపెనీలు అన్నిటికీ కూడా స్వర్గధామం ఏముందంటే సిలికాన్ వ్యాలీ అప్పుడప్పుడు ఈ సిలికాన్ వ్యాలీని మనకి చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు అయితే ఇలాంటివి భారతదేశంలో లేవా మీరు అడగచ్చు ఉన్నాయి కాకపోతే వీటితో పోల్చుకుంటే చాలా చిన్నది శ్రీ సిటీ అని ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది తిరుపతి దగ్గర అలాగే గౌతమ్ బుద్ధానగర్ ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది సో అప్రాక్సిమేట్గా మీరు చూసుకుంటే నాయిడా ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఈ ఈ వీటితో పోల్చుకుంటే సిలికాన్ వ్యాలీ అన్యంతో పోల్చుకుంటే పెద్దవి కాదు అందులో టెన్ పర్సెంట్ కూడా ఉండవు సో ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్స్ని మనం డెవలప్ చేయాలని అనుకుంటున్నాం దీనికి సంబంధించి మనము ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా మొదలు పెట్టాం గతంలో పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టాం అందులో ముప్పై రెండు ప్రాజెక్టులను నాలుగు ఫేజుల్లో విభజించాం ఆ పేర్లు కూడా చూడొచ్చు మనం కరెంట్ లిస్ట్ ఢిల్లై ఢిల్లీ ముంబై సారీ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అలాగే దాన్ని కొచ్చి వరకు కూడా కోయంబత్తూరు వరకు కూడా పొడిగించారు అమృత్సర్ కోల్కతా హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ వరంగల్ ఇది మన తెలంగాణలోకి వస్తుంది హైదరాబాద్ బెంగళూరు ఇందులో కూడా తెలంగాణలోకి వస్తుంది బెంగళూరు ముంబై అలాగే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ఇందులోనే భాగంగా వైజాగ్ చెన్నై అలాగే ఒడిశా ఎకనామిక్ కారిడార్ ఢిల్లీ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇలా మనకి పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఇంకా మళ్ళీ అప్రూవల్ కూడా వచ్చాయి ఇంకా మిగతావి కూడా వస్తున్నాయి ఇందులో ముప్పై రెండు ప్రాజెక్టులు నాలుగు ఫేజుల్లో డెవలప్ చేస్తున్నారు అంటే ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏంటంటే ఇంక ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ ఏరియాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఢిల్లీ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ అనుకోండి సో ఇక్కడ రోడ్డు మార్గాన్ని డెవలప్ చేస్తారు రైలు మార్గాన్ని డెవలప్ చేస్తారు అటు ఇటు కూడా పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్లేస్లు ఇస్తారు అంటే మీకు దారి పొడుగునా కూడా మొత్తం పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుయోగ్యమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తారు సో దీన్ని మనము ఇండస్ట్రియల్ కారిడార్ అని అంటాం లేదా ఎకనామిక్ కారిడార్ ఆర్థిక నడావా అని అంటారు సో ఇలాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ను దేశం అంతటా కూడా పెడుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క కోస్టల్ ఏరియాస్కి సంబంధించి కూడా పెడుతున్నారు ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి చాలా ఈజీగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఇండస్ట్రియల్ కారిడార్ని కనుక మనం అభివృద్ధి చేయగలిగితే అందులోనే భాగంగా పా ఎయిర్పోర్ట్స్ కడతారు ఈ యొక్క పారిశ్రామిక పార్కుల్ని పట్టుకొని అందులోనే ఎయిర్పోర్ట్స్ కడతారు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది ఉండాలి కదా రవాణా సౌకర్యాలు సో విమానాశ్రయాలు కడతారు పోర్ట్లు కడతారు ఫ్రీట్ కారిడార్స్ అంటే ఏంటంటే ఈ యొక్క గూడ్స్ ట్రైన్స్ అవి వెళ్ళడానికి డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్ అనమాట ఇంకా అందులో గూడ్సే వెళ్తుంది అది రోడ్డు మార్గంలో ఉండొచ్చు రైలు మార్గంలో ఉండొచ్చు అలాగే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ సో ఇవన్నీ కూడా కడతారు సో దీనివల్ల మన దేశంలో కూడా ఈ పరిశ్రమలు అనేటటువంటివి పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఏ దేశంలో అయితే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో ఆ దేశమే ఆర్థికంగా పుంజుకుంటుంది సో ఇందులోనే భాగంగా మనం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అని ఒడ్డబట్టుకొచ్చాం ఇది ఇందాక మీకు చెప్పినటువంటి పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్ని ముప్పై రెండు ప్రాజెక్టులని మానిటర్ చేసేటటువంటి సంస్థ సో ఇది సిస్టమేటిక్గా మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇవన్నీ వస్తున్నాయా లేవా దానికి సంబంధించిన సౌకర్యాలు అవన్నీ జరుగుతున్నాయా లేవా ఇందులో ఆర్థిక కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతున్నాయా లేదా అనేటటువంటి అంశాన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ సో మన దేశంలో ఇలాంటి ఇండస్ట్రియల్ కారిడార్సు పదుల సంవత్సరాల నుంచి మనం పెడుతున్నప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలుగా పెడుతున్నప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేటటువంటి పేరు చైనాకి అమెరికాకి ఎలా వచ్చిందో అలాంటి ఒక పేరు తెచ్చుకోవడంలో భారతదేశం విఫలమైంది మీరు ఉదాహరణకు తీసుకుంటే అమెరికా ఎప్పుడో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది చైనా కూడా మారింది కానీ ఇటీవల మీరు చూస్తే సౌత్ కొరియా కూడా మారింది సౌత్ కొరియాలో మీరు చూడండి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసాయి హుందాయ్ కియా శాంసంగ్ ఇవన్నీ కూడా సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి కంపెనీలే కానీ ఇలాంటి ఒక కంపెనీని ప్రపంచం అంతటా కూడా ఆ కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ని కొనుక్కునేటటువంటి ఒక కంపెనీని మనం తయారు చేయలేకపోతున్నాంగా ఎందుకంటే మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అనేటటువంటి చాలా తక్కువగా ఉంది సో దీనికి ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు అయితే దీనికి గల రీజన్స్ ఏంటంటే భారతదేశంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి ఉదాహరణ చైనా ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఖర్చు పెడితే భారతదేశం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఆరు సంవత్సరాలకు ఖర్చు పెడుతుంది కేవలం ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు అంటే చైనా మనకన్నా దాదాపుగా ఏడు రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతుంది అలాగే లాజిస్టికల్ ఇన్ఎఫిషియన్సీస్ అంటే మనకు కావాల్సినటువంటి ఈ లాజిస్టికల్ రవాణా సంబంధమైనటువంటి సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉంది ఇండియా లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ముప్పై ఎనిమిదో ర్యాంక్లో ఉంటే చైనా పద్నాలుగో ర్యాంక్లో ఉంది అలాగే పరిశ్రమలు పెట్టుకోవడానికి బ్యూరోక్రాట్స్ తాలూకా ఇచ్చేటటువంటి ఈ సంతకాలు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి అప్రూవల్స్ కానీ ఇండియాలో చాలా కఠినంగా ఉంటే చాలా లేట్ అవుతాయి అలాగే పెట్టుబడి పెట్టడం కూడా భారతదేశంలో చాలా కష్టం ఎందుకంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే దాదాపుగా ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అదే చైనాలో అయితే కేవలం నాలుగు పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే ఎంత నాలుగు పర్సెంట్ అంటే అటు ఇటుగా పన్నెండులో చూసుకుంటే ముప్పై వయసులు వడ్డీ ముప్పై వయసులు అంటే దగ్గర దగ్గర పావలాకు ఉంది అంటే పావలా వడ్డీకి ఎవడన్నా వ్యాపారం చేస్తాడండి మన దేశంలో ఎనిమిది పాయింట్ ఆరు అంటే ముప్పావల ఎక్కడ ముప్పై శాతము ఎక్కడ యూనో తొంభై శాతం సో ఇది ఇబ్బందిగా ఉంటుంది అలాగే ట్యాక్సేషన్ ఇష్యూస్ భారతదేశంలో ఈ పన్నుల విధానం కూడా చాలా కఠినంగా ఉంటుంది ఎస్పెషల్లీ జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం మనం కొంతవరకు దాన్ని లిబరల్గా చేసాం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకా మిగతా ట్యాక్సెస్ కానీ కొంత కఠినతరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇవి కూడా కొంచెం సింప్లిఫై అవ్వాలి అలాగే స్కిల్ గ్యాప్ భారతదేశంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఇందులో కేవలం ఫార్టీ నైన్ పర్సెంట్ మాత్రమే ఎంప్లాయబుల్గా ఉన్నారు ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం అంటే మన దేశంలో ఉన్నటువంటి యువత నైపుణ్యాలు లేమి అనేటటువంటిది ఉన్నది అలాగే లిమిటెడ్ టెక్నాలజీ ఆప్షన్ ఇప్పుడు మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువగా మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది టెక్స్టైల్ సెక్టర్ ఈ టెక్స్టైల్ సెక్టార్లో కనుక మనం చూస్తే ఇప్పటికీ కూడా పురాణ పద్ధతులను ఎక్కువగా మగ్గాలు ఇవన్నీ కూడా అంటే నేను అవి ఆ పురాణ పద్ధతులు మంచివి కాదని నేను అనట్లా కానీ ఎకనామిక్గా చూసుకుంటే అంటే మిగతా దేశాలతో పోటీ సందర్భంలో కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి కోణంలో కనుక మనం చూస్తే చాలా అధునాతన టెక్నాలజీలు వేరే దేశాలు వాడుతుంటే మన దేశం మాత్రం తక్కువ టెక్నాలజీ వాడుతుంది అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భారతదేశం పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడీపీ పెడుతుంటే చైనా టూ పాయింట్ సిక్స్ ఫోర్ జీడీపీ పెడుతుంది అంటే మన జీడిపి అంతా మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు ఇందులో పాయింట్ సిక్స్ పర్సెంట్ పెడుతున్నాం చైనా వాడు జీడిపి అంతా పదమూడు ట్రిలియన్ డాలర్లు ఇందులో వాడు టూ పాయింట్ సిక్స్ ఫోర్ పెడుతున్నాడు ఎందుకు వస్తుంది మనకి నూతన సాంకేతికత సో కాబట్టి వీటి మీద ఎక్కువగా మనము దృష్టి పెట్టాం సో దీనికి సంబంధించి పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అని ఒకటి తీసుకొచ్చారు అందులో ఒక ఆరు పిల్లర్స్ని కూడా తీసుకొచ్చారు అందులో కాంప్రహెన్సివ్ టెక్నాలజీ లాంటి హోలిస్టిక్ ప్లానింగ్ అంటే ప్రణాళిక వేస్తారు వర్క్ని ప్రియారిటైజ్ చేస్తారు ఆప్టిమైజేషన్ చేస్తారు సింక్రనైజేషన్ చేస్తారు ఎనాలిసిస్ డైనమిక్ ఇట్లాంటి పేర్లన్నీ పట్టుకొచ్చారు కానీ వల్ల జరిగిందైతే ఏమీ లేదు అంటే రోడ్లు కెపాసిటీ పెంచుతూ ఉన్నారు హైవేలు పెంచుతున్నారు పెంచారు కూడా రైల్వే కెపాసిటీ కూడా పదహారు వందల టన్నులకి ఇయర్ రెండు వేల ఇరవై ఐదు చేస్తూ ఉన్నారు ఇంకా దగ్గర వరకు కూడా పోలేదు రెండు వందల కొత్త ఎయిర్పోర్ట్లు చేస్తూ ఉన్నారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు అదేం రాలేదు అవ్వలేదు ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ అంటే ఈ విద్యుత్ సరఫరా అనేటటువంటిది నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల సర్క్యూట్ కిలోమీటర్స్ పెంచుతూ ఉన్నారు ఇంకా చాలా మారుమూల గ్రామాలకి ఈ యొక్క విద్యుత్ అనేటటువంటిది అందట్లేదు రెన్యూబుల్ ఎనర్జీని రెండు వందల ఇరవై ఐదు గిగా వాట్లకి రెండు వేల ఇరవై ఐదుకి పెంచుతూ ఉన్నారు దగ్గర వరకు కూడా ఇంకా పోలేదు ఫోర్ జీ కనెక్టివిటీస్ రెండు వేల ఇరవై రెండుకి విలేజెస్కి ఇస్తూ ఉన్నారు కొంతవరకు వెళ్ళింది ఇరవై మెగా ఫుడ్ బాక్స్ పెడతా ఉన్నారు ఏవి కూడా ఆచరణలోకి రాలేదు సో కాబట్టి ప్లానింగ్ వేయడం కాదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి సేమ్ మన ఎగ్జామ్ మాదిరిగానే టైం టేబుల్ వేసుకుంటే కాదు దాన్ని పూర్తి చేయాలి సో కాబట్టి అమలులో మనకి ఇబ్బందులు ఉన్నాయి అమలులో ఇబ్బందులు ఉన్నాయంటే పాలసీయే తప్పు సో కాబట్టి వీటిని ఎంత త్వరితగతిన చేస్తే భారతదేశానికి కూడా అంత త్వరితగతిన ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది పెరుగుతుంది సో దీనికి సంబంధించి గతంలో క్వశ్చన్ ఇచ్చాడు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆన్సర్ చెప్పండి మరింత వేగవంతమైన సములిత ఆర్థిక వృద్ధికి మౌలిక సదుపాయాలపై పెట్టుబడి అవసరం భారతదేశ అనుభవాల వెలుగులో చర్చించండి రెండు వందల పదాలలో దట్ హెల్ప్స్ యువర్ గ్రూప్ వన్ అలాగే యూపీఎస్సి ఆన్సర్ రైటింగ్ ఉపయోగపడుతుంది సో ఇది సో సండే కాబట్టి ఎక్కువ పెద్ద టాపిక్ తీసుకురాలేదు అగైన్ విల్ మీట్ టుమారో విత్ ఎ న్యూ టాపిక్ సో థ్యాంక్ యూ